హాయ్, సుందర రామి రెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏ కేటగిరీలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు? టోటల్ మ్యూచువల్ ఫండ్ సైజులో ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లేదా స్పెషాలిటీ మ్యూచువల్ ఫండ్స్ ఏది ఎంత పర్సంటేజ్ ఆక్యుపై చేసిందో మనం ఇప్పుడు చూద్దామండి. మొదటి నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ చాలా పాపులర్ అండి. అండ్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ 70% ఉండేది ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో. ఇప్పుడు అది 17% నుంచి 15% డ్రాప్ అయింది. సో ఇప్పటికీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 15% రన్ అవుతూ ఉంది. అండ్ బట్ అన్నిటికన్నా మోస్ట్ పాపులర్ మాత్రం ఫ్లెక్సీ క్యాప్ అండి ఇండియాలో. మొదటి నుంచి కూడా అందులో పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ చాలా పాపులర్ ఇండియాలో. సో అది అన్నిటికన్నా నెంబర్ వన్ అండి. 15.7% అంటే టోటల్ మ్యూచువల్ ఫండ్స్ సైజ్లో ఒక 15.7% బిలాంగ్స్ టు ఫ్లెక్సీ క్యాప్స్. సో ఇండియాలో మోస్ట్ పాపులర్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ అంటే మనం ఫ్లెక్సీ క్యాప్ అని చెప్పుకోవచ్చు. రెండవది పాపులర్ కేటగిరీ లార్జ్ క్యాప్ అండి. ఒకప్పుడు ఇది నెంబర్ వన్లో ఉండేది, ఆల్మోస్ట్ 17% ఉండేది 2 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా. ఇప్పుడు అది 15% తగ్గింది, అంటే 2% డ్రాప్ అయ్యి 15% వచ్చిందనమాట. సో స్టిల్ ఇప్పటికీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సెకండ్ ఫేవరెట్ మ్యూచువల్ ఫండ్స్ అందరికీ. అండ్ థర్డ్ వన్కి వచ్చేసరికల్లా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. 12.5% చొప్పున మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ థర్డ్ కేటగిరీలో ఉందండి. మొదటి నుంచి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయండి. బట్ లార్జ్తో పోల్చుకున్నా చాలా ఎక్కువ ఇస్తూ ఉంటాయి. అదే టైంలో వాలటిలిటీ టైంలో స్మాల్ క్యాప్స్తో పోల్చుకుని తక్కువ రాబోతాయి కాబట్టి మొదటి నుంచి కూడా మిడ్ క్యాప్లో చాలా పాపులర్ అనమాట పబ్లిక్కి. సో ఇది 12% తోటి థర్డ్ పాపులర్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేకల్లా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. అండ్ ఒకప్పుడు ఈ స్మాల్ క్యాప్స్లో అంత పాపులర్ అయ్యేది కాదండి, 7% అలా ఉండేది. బట్ ఈ మధ్యకాలంలో ఇది బాగా పాపులర్ అయ్యి అప్ టు 10% దాకా తీసుకొచ్చిందరు. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పర్టికులర్గా మార్కెట్లో ఎక్కువ మనీ అట్రాక్ట్ చేస్తున్న కేటగిరీ ఏంటంటే స్మాల్ క్యాప్ అనమాట. ఈ ఒక్క 1 ఇయర్లోనే 25,000 crores అట్రాక్ట్ చేస్తుందండి. ఎవ్రీ మంత్ రఫ్గా 3,000 crores ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో వస్తుంది. సో ఈ మధ్యకాలంలో మోస్ట్ హాట్ ఫేవరెస్ట్ సెక్టర్ అంటే స్మాల్ క్యాప్ అనమాట. సో ఇది ఫోర్త్ బిగ్గెస్ట్ కేటగిరీ, 10% ఆక్యుపై చేసింది రఫ్గా. అండ్ తర్వాత సెక్టర్ థీమాటిక్ అండి. థీమాటిక్ అంటే ఒక బ్యాంకింగ్ థీము, ఒక ఫార్మా థీము, ఒక ఐటీ థీము. ఇండియాలో ఐటీ డిజిటల్ ఫండ్స్ చాలా పాపులరు. ఈ మధ్యకాలంలో డిఫెన్స్ కూడా వచ్చింది, డిఫెన్స్ థీమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్స్, ఇలా థీమ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇది రఫ్గా 11% ఉంది. అంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్తో పోల్చుకుని థీమ్ బేస్డ్ ఉంది. థీమ్ బేస్డ్ ప్రాబ్లం ఏంటంటే అది సీజనల్ అండి. కొన్ని ఇయర్స్ అది బాగా పర్ఫామ్ చేస్తుంది, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎప్పుడు కూడా థీమాటిక్ ఎప్పుడు కూడా అండర్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మోర్ దెన్ 7 ఇయర్స్, 10 ఇయర్స్ అట్లా బెటర్ టు గో ఫర్ స్మాల్ క్యాప్ కేటగిరీ. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అయితే మాత్రం 2-3 ఇయర్స్కి థీమాటిక్ చాలా బాగుంటుంది. అండ్ ఇండియాలో ఐటీ డిజిటల్ ఫండ్స్ అయితే చాలా పాపులర్. అది ఫోర్త్ కేటగిరీ. అంటే ఇప్పుడాక మనం చూసినట్టే ఫ్లెక్సీ క్యాప్ 15.7% నెంబర్ వన్, రెండోది లార్జ్ క్యాప్ 15% నెంబర్ 2, అండ్ నెంబర్ 3 థీమాటిక్ 11% తోటి థీమాటిక్ నెంబర్ 3లో ఉంది, నెంబర్ 4 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, నెంబర్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఈ 5 కేటగిరీలో స్పీడ్గా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్స్ అంటే స్మాల్ క్యాప్ కేటగిరీ అండి. 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఓన్లీ 7% ఉండేది, ఇప్పుడు అది 9.5% జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అండి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం సెక్షన్ 80C ప్రకారం ప్రతి వ్యక్తి కూడా 1.5 లక్షల వరకు ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదా బ్యాంక్ సేవర్ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ కావచ్చు, లేదా పోస్టల్ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ కావచ్చు, ప్రొవిడెంట్ ఫండ్ కావచ్చు, లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే స్పెషల్ కేటగిరీ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయంటే వాటిని ఈఎల్ఎస్ఎస్ అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అనమాట. ఇవి మార్చి ముందు చాలా పాపులర్, ప్రతి వ్యక్తి కూడా వీటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది 1.5 లక్షల వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఈ సెక్షన్ 80C ప్రకారం ఓన్లీ 1.5 లక్షల వరకు వస్తుంది. దట్టు ఇప్పుడు కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత ఈ అప్ టు 7 లక్షల వరకు ఎవరైనా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు కాబట్టి పాత రిజిమ్ కంటిన్యూ అయ్యేందుకు మాత్రమే ఇది యూజ్ఫుల్ అనమాట. ప్రస్తుతానికైతే ఇది 9.8% చొప్పున ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి లీడింగ్లో ఉన్నాయి. తర్వాత మనం సింగిల్ డిజిట్లో చూసుకుంటే ఫోకస్ మ్యూచువల్ ఫండ్స్. ఫోకస్ అంటే 25 స్టాక్స్ పెట్టి ఫోకస్గా ఉండే పోర్ట్ఫోలియోని మనం ఫోకస్ ఫండ్స్ అనుకోవచ్చు. ఇది 6.3% ఉన్నాయి టోటల్ సైజులో. అలాగే వాల్యూ ఫండ్స్ లేదా కాంట్రా ఫండ్స్ అంటే మంచి స్టాక్ అవుట్ ఆఫ్ ది సీజన్లో తక్కువ రేటు దొరుకుతున్న దాన్ని మనం కాంట్రా లేదా వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు అనమాట. ఆ థీమ్లో 6% ఉంది. అలాగే డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్,
0.9 అంటే ఇట్స్ ఇండియాలో అంత పాపులర్ ఏం కాదనమాట ఈ ఫండ్ ఉంది. అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 8.5% ఉందన్నమాట. సో మనం ఇప్పుడు వీటన్నిటిని మనం కంబైన్ చేసామనుకోండి, ఇండియాలో కేటగిరీ వైజే ఎక్కువ పాపులర్ ఉంది. కేటగిరీ వైజ్ చూసుకుంటే అది ఏమిటంటే ఆల్మోస్ట్ డబుల్ డిజిట్లో ఉన్న ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏమిటంటే, నెంబర్ వన్ ఫ్లెక్జీ క్యాప్ మ్యూచువల్ ఫండ్, తర్వాత లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, తర్వాత మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, తర్వాత ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్, తర్వాత స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, తర్వాత లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఇవి మాత్రమే చాలా పాపులర్ అనమాట. ఆల్మోస్ట్ డబుల్ డిజిట్లో ఉన్నాయి. మరీ సింగిల్ డిజిట్లో అంటే మల్టీ క్యాప్ ఓన్లీ 4.5% అండ్ ఫోకస్ ఫండ్స్ 6% అండ్ వాల్యూ ఫండ్ 6% అండ్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ 0.9. గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ మీరు మార్కెట్లో ఉండాలంటే ఎప్పుడు కూడా థీమ్ లిబరల్గా ఉండాలి, ఫండ్ మేనేజర్కి ఎన ఫ్రీడమ్ రావాలి. అందుకని బెస్ట్ ఏంటంటే థీమ్ లూజ్గా ఉండటం కోసం స్మాల్ క్యాప్ తీసుకోండి. ఇండియాలో ఇండియన్ ఎకానమీ ఇన్ఫార్మల్ నుంచి ఫార్మాలిటీకి మారుతుంది. ఒకప్పుడు ఏంటంటే ఇన్ఫార్మల్ అన్నీ కూడా, ఇప్పుడు జిఎస్టీ రిజన్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా జిఎస్టీ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు నెంబరింగ్ అన్నీ ఫార్మాలిటీకి మారుతుంది. అందుకని నెంబర్ ఆఫ్ కొన్ని లక్షల బిజినెస్లన్నీ కూడా ఫార్మాలిటీకి మారుతున్నాయి కాబట్టి స్మాల్ క్యాప్లో ఎక్కువ గ్రోత్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ అనమాట. ఓకే, బట్ కేటగిరీ వైజ్ చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇది 5th కేటగిరీలో ఉంది స్మాల్ క్యాప్. ద బెస్ట్ కేటగిరీలో 1 కేటగిరీలో ఏముంది, ఫ్లెక్జీ క్యాప్ ఉంది, తర్వాత లార్జ్ క్యాప్ ఉంది, తర్వాత మిడ్ క్యాప్ ఉంది. బట్ రిటర్న్స్ వైజ్ చూసుకుంటే స్మాల్ క్యాప్ ఆల్వేస్ ద బెస్ట్ నెంబర్ వన్ అనమాట. ఓకే, సో మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.